విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు స్మారక నాణం నిన్నటి నుంచి అమ్మకం జరుగుతుంది. పూర్తిగా ఫుల్ డిమాండ్ ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. నిన్న 2000 నాణాలు అమ్మకం జరగా ఈరోజు కూడా 2000 నాణాలు అమ్మకం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక స్మారక నాణానికి ఫుల్ డిమాండ్ ఏర్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఇక్కడ సెక్రటరీ వద్ద ఉన్న మింటి కంపౌండ్, అలాగే చెల్లపల్లి మింటి వద్ద కూడా ప్రత్యేకంగా ఇక అమ్మకాలు సేల్స్ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఫుల్ డిమాండ్ ఏర్పడ్డప్పటికీ ఇందులో 3 రకాలుగా ధరలు నిర్ణయించడం జరిగింది. 4850 రూపాయలు ఒకటి, 4380 రూపాయలు ఒకటి, 4050 రూపాయలు ఒకటి. అయితే పూర్తిగా వుడెన్ సంబంధించి 4850 ఎప్పుడో సేల్స్ అన్ని కూడా పూర్తి అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఫుల్ డిమాండ్ ఉంది. చాలామంది అభిమానులు అందరూ వచ్చి ఇక్కడ క్యూ కట్టి మరీ తీసుకుంటున్నారు. ఆ ప్రముఖ డైరెక్టర్ YVS చౌదరి కూడా వచ్చి ఇక్కడ స్వయంగా ఆయన NTR స్మారక నాణాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి YVS చౌదరి ఉన్నారు. సార్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? జనరల్గా చాలా గర్వకారణం, ఆనందదాయకం అని చెప్పడం అనేది సహజం అండి. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఒకళ్ళు సొంతం చేసుకున్న వెంటనే అది అవార్డు కావచ్చు, రివార్డు కావచ్చు, లేకపోతే ఒక రకమైన జ్ఞాపిక కావచ్చు, అవి తెచ్చుకున్నప్పుడు అది పొందటం మాకు గర్వకారణం అని అనుకోవటం జరుగుతుంటుంది. కానీ ఎన్టీ రామారావు గారి విషయంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి విషయంలో ఆయన దేనికి ఆయన్ని ముద్రించటం కానీ ఆయన్ని లిఖించటం కానీ అది ఏందికైతే ఆపాదించబడుతుందో ఆ వస్తువుకి కానీ ఆ వ్యక్తికి కానీ అది గర్వకారణం అని నందమూరి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి అభిమానులు అందరం భావిస్తుంటాం. ఈ కాయిన్ మీద ఆయనని ముద్రింపజేసుకోవడం అనేది ఈ మింటింగ్ చేసే ఈ కాయిన్స్కి ఒక గర్వకారణంగా మేము భావిస్తున్నాం అభిమానులుగా. అంత గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. అలాగే ఏమాత్రం ప్రచారం లేకుండా, అంటే జనరల్గా ఇప్పుడున్న ప్రాపంచిక అంటే గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఏ చిన్న విషయమైనా సరే వెబ్సైట్లో కానీ సోషల్ నెట్వర్క్స్లో కానీ వాటిలోంచి బాగా ప్రచారం ప్రాచుర్యం ఆపాదించిన తర్వాత విడుదల చేయడం అనేది జరుగుతుంది. సినిమాలు కూడా మీరు చూస్తున్నారు, ఫస్ట్ లుక్ పోస్టర్ అని, టీజర్ అని, ట్రైలర్ అని ఇలాగ రిలీజ్ చేస్తుంటారు. అలాంటి ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా రిలీజ్ అయినా కూడా రికార్డు బ్రేక్గా ఇది అమ్ముడుపోవటం అనేది ఆయన మీద తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతికి ఉన్న అభిమానానికి ఒక మచ్చు తునక లాంటిది, ఒక గొప్ప విషయం కింద మనం అభిమానులుగా మేము విశ్వవిఖ్యాత వీరాభిమానిగా నేను చాలా గర్వంగా ఆనందంగా ఉప్పొంగిపోతూ చెప్పగలుగుతున్నాను. జనరల్గా మన మింటి కాంపౌండ్ అధికారులు ఆల్రెడీ 2000 అనుకుని స్టార్ట్ చేసి జనరల్గా 2000 లేదా 10000 అనుకుంటే 20000 వేసినా కూడా ఇంత డిమాండ్ ఉంది. మళ్ళీ మేము ఆ రోజుల్లో లవకుశ సినిమా టైం రోజుల్లో మా పెద్దలు చూసినట్లుగా, అడవి రాముడు వేటగా టైంలో మేము చూసినట్లుగా ప్రేక్షకులు సినిమా చూడటానికి నేల తరగతి నుంచి బాల్కనీ వరకు ఎలా లైన్లు కట్టి ఆ సినిమా టికెట్ పొందాలనే ఉత్సాహం ఉద్వేగపూరితులు అవుతారో, అలాగే ఈ నాణ్యాన్ని కూడా తమ సొంతం చేసుకోవాలి, తమ కొడుకులకు ఇవ్వాలి, కొడుకుల కొడుకులకు ఇవ్వాలి, వారసత్వ సంపదలాగా ఆస్తి హక్కులు ఎలాగైతే ఆస్తి పత్రాలు అయితే ఎలాగ అప్పచెప్తామో, అలాగే తెలుగు ప్రైడ్ ఆత్మగౌరవం, తెలుగు ఆత్మగౌరవం అన్నగారిది అందించాలన్న ఉద్దేశంతో బారులు తీరి ఆయన అభిమానులు, తెలుగు జాతి భాషాభిమానులు, ప్రాంతాభిమానులు, కుల మత వర్గాలకి అతీతంగా దీన్ని పొందాలనుకోవడం చూస్తుంటే అది అందరం మన తెలుగు జాతి ఎంతో గర్వంగా ఆనందించాల్సిన రోజు ఇది. అంతేకాకుండా ఇంకొకటి నాకు అనిపిస్తుంది, ఎంత లాభంతో వాళ్ళు ప్రింట్ చేస్తున్నారో తెలియదు కానీ ఒక మినిమం, అది నేను ఊహించేదన్నమాట, 1 కోటి నాణ్యాలు ముద్రించినా కూడా ఒక 5000 రూపాయలు అవుతుందనుకుంటే, దాంట్లో మేకింగ్ కాస్ట్ 2500 3000 అవుతుందనుకుంటే ఒక 2000 కోట్లు లాభాన్ని సమపార్జించగల శక్తి అన్నమాట మన నందమూరి తారక రామారావు గారు అన్నమాట. సార్, 2000 కోట్లు అంటే ఈ రోజుల్లో ఇంత కలుషితమైన రాజకీయాల్లో ఒక ఎలక్షన్ బడ్జెట్, ఒక స్టేట్ ఎలక్షన్ బడ్జెట్ అన్నమాట. అంత ఇన్కమ్ని ఆయన పేరు మీద జనరేట్ చేయగలిగిన శక్తి ఉన్న మహామనిషి, అలాంటి ఒక మహామనిషికి మేము అభిమానులుగా పుడతాం. చాలా మా జన్మ చరితార్థము ధన్యం అని ఎప్పుడు ఫీల్ అవుతుంటాం. మా ఊహ తెలియని వయసులో ఆయన అభిమానులు అయ్యాం, అదృష్టం కొద్దీ మాకు. ఊహ తెలిసిన తర్వాత ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క విలువల్ని, ఆయన యొక్క సామర్థ్యాన్ని, ఆయన
భాషకి జాతికి వెండి తెరకు చేసిన సేవలను చూసి ఆయన అభిమానులందరూ ఎప్పటికీ గర్వపడుతూ ఉంటాం. మా ముందు తరాలు కూడా అదే చెప్తుంటాం. సో ఈ ఆనంద సమయంలో నాకు ఇంకెంతకంటే నేను కొత్తగా చెప్పగలిగేది ఏం లేదు. ఇది చాలా ఆనందదాయకం. ఈ రికార్డులు ఇంకెవరు బద్దలు కొట్టలేరు. అదేంటి ఇంతకుముందు ఇలా లేవు, నభూతో నా భవిష్యత్తు అని మాట్లాడటం మాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన రికార్డులు ఎవరు చేరుకోలేనివి, అది చాలాసార్లు నిరూపించబడ్డాయి. సో ఇదంతా ఇలాంటి ఆయన యొక్క ఆయన్ని కలవగలగటం, ఆయన గురించి స్మరించుకునే పండగల్లో మేము సెలబ్రేట్ చేసుకోవటం, ఇవన్నీ కూడా ఎంతో ఆనందదాయకమైన విషయం కింద భావిస్తూ. అంటే మీరే వచ్చి స్వయంగా కొనుక్కున్నారు? అది స్వయంగా నేను బయలుదేరి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైనా పంపించవచ్చు, ఆయన కూడా చెప్పారు శివరామ్ గారు మీరు పంపించండి సార్ అంటే. నేనేమనుకున్నానంటే ఆ రసీదు నా పేరు మీద తీసుకుందాము, అది కాకుండా ఎన్టీ రామారావు యొక్క అభిమానం నాకు అభిమాని అది నేను పర్సనల్గా వచ్చి కొంటేనే నాకు తృప్తి అని చెప్పాను అని చెప్పి ఆయన రావటం రియల్లీ చాలా మాకు సంతోషంగా ఉంది. అది కాకుండా ఎన్టీ రామారావు గురించి ఆయన మాట్లాడినంత డీటెయిల్డ్గా మేము ఎవరో మాట్లాడలేకపోయామండి. మాకు ఆయన మాట్లాడిన తర్వాత మాకు కొంచెం సబ్జెక్ట్ వెళ్ళినాయి సార్. ఓకే, ఈ కాయిన్స్ సేల్కి సంబంధించి మనతో మాట్లాడే మింట అధికారులు శివరామ్ గారు ఉన్నారు సార్, చెప్పండి పూర్తిగా ఇప్పటివరకు ఎన్ని సేల్ అయినాయి, పూర్తిగా డిమాండ్ ఎట్లా ఉంది సార్? ఈ డిమాండ్ అన్నది చాలా విపరీతంగా ఉంది సార్ మా దగ్గర. ఇక్కడ ఫస్ట్ డే మేము ఏదైతే 10,000 కాయిన్స్తో రంగంలోకి దిగామన్నమాట, చర్లపల్లి మింట్లో 5,700 పీసులు తీసుకొచ్చాము అమ్మకానికి. సైఫాబాద్లో అదేవిధంగా 2,400 పీసులు, చర్లపల్లిలో 2,400, సైఫాబాద్లో 5,700 పీసులు తీసుకొచ్చాము. తీసుకురాగా ఫస్ట్ డే దాదాపు 2,000 పీసులు అమ్మటం జరిగింది, 88,00,000. అదేవిధంగా చర్లపల్లిలో 27,00,000 అమ్మటం జరిగింది. ఇవాళ పొద్దుటి నుండి, నిన్న ఫస్ట్ డే రష్ ఎక్కువ ఉందనుకుంటే ఇవాళ కూడా అంతే విధమైన రష్ ఉంది. ఇవాళ కూడా దాదాపు 2,000 కాయిన్స్ ఇప్పుడు దాకా అమ్మటం జరిగింది. సో పబ్లిక్ది విపరీతమైన స్పందన ఉన్నది. మేము ఇంకా మా సీజీఎం నాయుడు గారు ఆయన ఇంకా డిస్కషన్స్ చేసి ఇంకా ఫర్దర్గా ప్రొడక్షన్ పెంచే అది ఆలోచనలో ఉన్నారండి. ప్రస్తుతానికైతే మీకు ఇంతే చెప్పగలుగుతాం. అంటే పూర్తిగా ఇంత ఒకే ఒక స్మారక నాణం ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ ఇంత సేల్ అయింది గతంలో ఎప్పుడైనా ఉందా? లేదు సార్, ఇంత విపరీతమైన సేల్స్ ఇదే ఎన్టీ రామారావు గారు కాయిన్ ఒకటి. ఓకే, చెప్పండి సార్ ఎట్లా తెలియదు? చాలా ఆనందంగా ఉంది. చాలా అత్యద్భుతమైన విషయంలో మేము పాలు పంచుకుంటాం ఒక అభిమానులుగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అన్నగారు ఎన్నో బ్లాక్ బస్టర్స్ చేశారు, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు మేము స్క్రీన్స్లో చూసాం, తెరల మీద చూసాం, కానీ స్ట్రైట్ రిలీజ్లో టికెట్ కొనుక్కుని బ్లాక్ బస్టర్లో నేను చూడలేకపోయా. నేను చూసినవి చాలా తక్కువ సినిమాలు. అటువంటిది ఇలాంటి ఒక ప్రత్యేకమైన నాణ్యం రిలీజ్ చేస్తున్నప్పుడు మేము వచ్చి లైన్లో నిలబడి లోపలికి సార్ తీసుకుని వచ్చి ఇలా మాకు ఇవ్వటం చాలా చాలా అభిమానులుగా మేము చాలా సంతోషపడుతున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే మింట్ కాంపౌండ్ అధికారులకి సార్కి ప్రత్యేకంగా ఏంటి అంటే ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం పబ్లిసైజ్ చేసి అందరికీ తెలిసే విధంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయగలిగితే ఈ నాణ్యం విలువ మా మనసులో ఉంటుంది, దాన్ని వెలకట్టలేని విషయం ఇది, అభిమానులుగా మేము కోరుకుంటున్న విషయం. మొత్తం మీద ఇంకొకటి చెప్పండి, ఇది ఎలాంటి ఆనందం అంటే మన తెలుగు పండగలైన ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఈ పండగలన్నీ కూడా ఒకే రోజు వస్తే ఎంత ఆనందం, ఎంత సంబరాలు జరుపుకుంటూ అనే మనసు ఎంత ఉప్పొంగిపోద్దో అంత ఆనందంగా ఉందండి ఈరోజు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. YVS చౌదరి గారు వచ్చి స్వయంగా వచ్చి వారు తీసుకోవడం అంటే మా చిన్న దానిలో క్యూలో కట్టుకొని సినిమా టికెట్ దొరికితే అంత ఆనందం కనిపిస్తుందో వారి ముఖవర్చస్లో అంత ఆనందం కనిపిస్తుంది. అప్పుడు మేము చూడలేకపోయిన YVS చౌదరి గారిని ఇప్పుడు పర్సనల్గా కలుసుకోవడం, వారి చేతులుగా వారంతటి వారు రావడం కూడా ఇది ఒక హర్షణీయమైన విషయం. థ్యాంక్ యూ వైఎస్ చౌదరి గారు, మీరు పర్సనల్గా వచ్చి ఇక్కడ కాయిన్ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేసిందో ఎన్టీఆర్ స్మారక 100 రూపాయల నాణ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి పబ్లిక్లో ఫుల్ రెస్పాన్స్ ఉంది. అభిమానులు పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చి కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మింట్ ఎన్నో స్మారక నాణ్యాలను ముద్రించినప్పటికీ ఇంత సేల్ ఎప్పుడు లేదు, ఇంత డిమాండ్ ఎప్పుడు లేదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది అభిమానులు స్వయంగా వచ్చి ఇక్కడ క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి మరీ కొనుగోలు చేస్తున్నారంటే ఎన్టీఆర్ స్మారక నాణానికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఇప్పటివరకు 4,000 పైగా నాణాలు
అమ్మకం జరిగిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దాదాపు 50,000 వరకు కూడా డిమాండ్ ఉంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ రకంగా నాణాలు ముద్రిస్తామని చెప్తున్న పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తుంది. పూర్తిగా తెలుగు అభిమానులు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ ఎన్టీఆర్ స్మారక నాణాన్ని చూసి మురిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.